ఇప్పుడు మనం చూస్తున్నది కాశీలోని గంగా ఆరతి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఆరతికి చేసే ప్రక్రియ ఏది ఉందో. దీంట్లో ఇక్కడ ఐదుగురు పూజార్లు నిల్చోవడం, ఆ తర్వాత ఫస్ట్ గంగాకి సాయంత్రం వేళలో చీకటి పడుతున్న వేళలో ఈ ఆరతి మొదలు పెడతారు. దీన్ని చూడటానికి కూడా చాలా మంది వేలాది సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలోనే కనపడుతున్నారు. ఇక్కడ చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా కూర్చున్నట్టు మనకి కనపడుతున్నారు. వాళ్ళతో కూడా వెళ్ళి కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. మీరు తెలుగు వారా? హైదరాబాద్ నుంచి మొదటిసారి వచ్చారా? మొదటిసారి వచ్చి ఎలా ఉంది? చాలా బాగుంది. గంగా హారతి, గంగానది హారతి అనేది పవిత్రమైన హారతి భారతదేశంలో. కాబట్టి ఈ హారతిని చూడాలని మేము సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి. ఇక్కడ చాలా బాగుంటుంది. కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడతాం. అమ్మ మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? అప్పుడే రెండు ట్రిప్ అండి, మూడోసారి. మూడోసారా? అయితే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనపడుతుందా? ఇక్కడ కాశీ ఎట్లా ఉంది? మారిందండి, కొద్దిగా చాలా మారిందండి. అప్పుడే బాగుండేది, ఇప్పుడు ఇంకా తేడా వచ్చింది. కరోనా వచ్చింది కదా. మేము 5 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం. ఈ ఇయర్ చాలా తేడా కనిపించింది మేడం. చాలా బాగుంది నీట్నెస్, గుడిలో కూడా మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంది మేడం. మీరు వచ్చినప్పుడు ఎలా కనిపించేది కాశీ? అప్పుడు హారతి ఎలా ఉండేది? అప్పటికి ఇప్పటికి హారతి ఇలాగే ఉండేది మేడం. హారతిలో మార్పు ఏం లేదు. రోడ్లు కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది మేడం. సుప్రాలు బాగున్నాయి. ఎంతమంది ఆవులు పేడలు వేసి ఇప్పుడు అవన్నీ లేవు. రోడ్లు బాగున్నాయి, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది అర్థం, చాలా మార్పు వచ్చింది. చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది మొదటిసారి వస్తే, కొంతమంది చాలా ఏళ్ళుగా వస్తున్నారు. చాలా ఏళ్ళుగా ఇక్కడ ఆరతి అది చూడడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే బనారస్ కల్చర్ ఏది ఉందో అది మనకు కనపడుతుంది. ఇక్కడ పూజార్లు కానివ్వండి, వాళ్ళ కట్లు కొట్టు కానివ్వండి, అలాగే ఇక్కడ చేసే ఆరతి విధానం కానివ్వండి, వాటిల్లో కూడా చాలా మార్పు, చాలా మనకి దక్షిణ భారతంలో కనిపిస్తుందో దానికి కాకుండా దానికి కొంచెం భిన్నంగా ఇక్కడ ఆరతి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆరతి చేసినప్పుడు కూడాను చాలా మంది ఇక్కడ కూర్చోడానికి కూడా విఐపీస్ కానివ్వండి, ఎవరికైనా అలాగా ప్రాధాన్యత లేకుండా వచ్చిన వాళ్ళందరూ వీక్షించేటట్టుగా ఇక్కడ ఈ ఘాట్లో ఇక్కడ అందరూ కూర్చొని చూడడానికి వస్తారు. అయితే సాయంత్రం వేళలో ఫస్ట్ చీకట్ పడిన తర్వాత 6, 6:30, 7 ఆ ప్రాంతంలో ఇక్కడ ఆరతి మొదలు పెడతారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆరతికి కావాల్సిన సౌకర్యాలు వాటి గురించి కూడా కొంతమంది మన తెలుగు వాళ్ళతో మాట్లాడుతుంటే, ఇది ఒకప్పటికంటే ఇప్పుడు చాలా వరకు కాశీ మారిందని, ఆ చిన్న చిన్న సందులు కొందరు ఉన్నప్పటికీ కూడా కొంచెం శుభ్రంగా ఉందని, అలాగే తెలుగు వారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం కానివ్వండి వాటి విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది ఉండట్లేదని చెప్పి చెప్తున్నారు. ఈ ఆరతి ఎలా చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, దీని గురించి వివరాలు ఇవ్వడానికి మనతో పాటు దినేష్ చంద్ర దుబే ఉన్నారు. గంగోత్రి సేవా సమితి ఇదే ఇది ఆర్గనైజ్ చేసేవాళ్ళు. आपसे जानना चाहेंगे आरती कब से की जा रही है और उसकी क्या? यहाँ पे ताफी में सबसे पहले 35 साल पहले हमारे पिताजी ने एक आरती चालू किया था दशाश्वमेध घाट में, और सन 2000 में ये 5 ब्राह्मणों के द्वारा संपादित किया जा रहा है. 35 साल से ये गंगा आरती चल रही है और आज ये पूरे दुनिया में ये लोग गंगा आरती देखने के लिए ताफी में आते हैं. क्या प्रक्रिया होती है इस पूरे आरती की? सबसे पहले शाम 5 बजे हम ये घाटों की धुलाई सफाई करते हैं. उसके बाद माँ गंगा का मूर्ति आता है, उनका श्रृंगार होता है, फिर गंगा पूजन होता है. गंगा पूजन के बाद रोज गंगा आरती होती है और हम रोज विश्व की कल्याण के लिए, शांति के लिए ये गंगा आरती का आवाहन करते हैं. अच्छा, ये जब आपने कहा कि सफाई वगैरह होती है, तो ये जब किया जाता है इसकी प्रक्रिया में कितना वक्त लगता है और क्या क्या किस किस तरह की आरती दी जाती है? आपको मालूम होगा 8 से 20 साल पहले गंगा बहुत पॉल्यूशन था, तो इस पॉल्यूशन को देखते हुए हम लोगों ने ये जो आरती मंदिरों में होता था इसको गंगा के तट पे लाए कि लोग कम से कम देखे कि ये गंगा एक जल नहीं है, नदी नहीं है, ये एक माँ है. इस नाच कर ये माँ गंगा का एक बृहद आयोजन आरती का हुआ, वरना भारतवर्ष में गंगा आरती एक हरिद्वार में के अलावा और कहीं नहीं होता था. जब हम लोगों ने ये किया तो जनमानस में भावना आया कि एक नदी नहीं है, माँ है. तब से गंगा का पॉल्यूशन का स्तर भी घटा और आज दुनिया से आने वाले लोगों को मन व आत्मा अंतरात्मा की शांति प्रदान करती है माँ गंगा आरती.
నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు 35 ఏళ్ల నుంచి ఈ పని జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ఆర్తి ఇవ్వడం 35 ఏళ్ల నుంచి జరుగుతున్నా. ఈసారి గత కొన్ని ఏళ్ళుగా దీన్ని ఇక్కడ నిర్వహించడానికి ఒక పెద్ద కారణం గంగాలో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి దీన్ని ఆలోచన ఏది ఉందో దాంట్లో మార్పు రావాలన్నట్టుగా దీనికి దానికోసమే ఇక్కడ ఆర్తి మొదలుపెట్టి దాన్ని భక్తులు గంగాని ఒక అమ్మలాగా పూజించాలి అమ్మవారిలాగా పూజించాలి అన్న ఒక ఆలోచనతో మొదలు పెట్టారని దాని తర్వాత కొంతవరకు కాలుష్యం తగ్గిందని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. అయితే ఆప్సి జానా జాయేంగే ఏ జో ఆర్తి కీ జాతీ ఏ పాంచ్ లోగో కే ద్వారా ఇస్కీ విధి క్యా హోతీ హై కిస్ కిత్నే తరహ కీ ఆర్తీ కీ జాతీ హై. ये कोई 11 प्रकार की आरती होती है. आरती का मतलब होता है हम भगवान को जगाते हैं, उनको स्नान कराते हैं, पूजा करके उसको शयन करते हैं. तो अभी आप प्रक्रिया देख रही हैं कपूर आरती, भगवती आरती, उस समय महादेव की आरती हो रही है. तो ये पूरी आरती प्रक्रिया भगवान को जगा के स्नान करा के फुलाने की है. आप धनकृत आरती से मन व अंतर आत्मा की शुद्धिकरण होती है. गंगा की आरती होती है, फिर शिव जी की आरती. ये जितनी भी आप मंत्र देख रहे हैं इसमें सभी देवी देवताओं का मंत्र भरा हुआ है. मुख्य रूप से ये माँ गंगा की आरती भगवान शंकर का, क्योंकि माँ गंगा भगवान शंकर के मस्तक पर विराजमान है, तो इसलिए इन दोनों को ही लेके हम लोग चलते हैं आरती. कितनी देर होता है ये? हमारा 55 मिनट का पूरा आरती होता है. 1 घंटे का मान के चले आप पूरा. చెప్పినట్టుగా ఒక గంట సేపు దాదాపు ఈ ఆర్తి జరుగుతుంది. అయితే ఈ ఆర్తి జరిగేటప్పుడు కూడాను ఫస్ట్ గంగా ఆర్తి అయిన తర్వాత శివుడు కూడా ఇక్కడ ఆర్తి చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి కూడా వివిధ రూపాల్లో, ఒక రకం చెప్పాలంటే 11 రూపాల్లో ఈ ఆరతి అన్నది వివిధ రూపాల్లో చేస్తారు, వివిధ విధి విధానంగా చేస్తారు. ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు, మనం ఆర్తి ఎవరైనా ఆర్తి చేసేటప్పుడు ఇటు తిప్పుతారు, కానీ ఇక్కడ ఆర్తి మాత్రం చేసేటప్పుడు రెండు వైపులా తిప్పుతారు. అది కూడా ఒక ప్రత్యేకత ఇక్కడ గంగా ఆర్తి చేసేటప్పుడు మనకు కనపడుతుంది. అయితే తను చెప్పినట్టుగా ఒకప్పుడు ఇక్కడ ఆర్తి లేకపోయినప్పటికీ ఇక్కడ గంగా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, దాన్ని తగ్గించడానికి ఇక్కడికి వచ్చే భక్తుల్లో అది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఇక్కడ ఆర్తి మొదలుపెట్టారు. దీని ద్వారానైనా దీన్ని ఇక్కడ పొల్యూట్ చేయకుండా ఉండాలి అన్నది ఇక్కడ వాడి ఉద్దేశం అని చెప్తున్నారు. अब ये माँ गंगा को हम पुष्प अर्पित करेंगे और उसके बाद माँ गंगा को हवा देंगे पंखा से, फिर उसके बाद सुलाने की प्रक्रिया हो जाएगी. मतलब देवता का आवाहन करने के बाद देवता को सुलाने तक की प्रक्रिया ही आपकी होती है. आप ढंग से